నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అడపాదడప వర్షాలు కురుస్తున్నాయి రైతులు పొలం పనులను ముమ్మరం చేశారు అయితే ప్రస్తుతం రైతులంతా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత కరోనా ప్రభావంతో కూలీలు దొరక్కపోవటం ఒకవేళ వచ్చినా అధికంగా చెల్లించాల్సి రావడంతో రైతులు నారుపోసి నాటే పద్ధతి కన్నా నేరుగా వెదజల్లి వరి సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు ఇలా చేయటం వల్ల నారు పెంపకం నాట్లపైన ఖర్చు తగ్గడంతో పాటు కూలీల సమస్య తీరుతోంది మెట్ట భూముల్లోనూ కాల్వ చివరి భూముల్లో నీరు తక్కువగా ఉన్న చోట్ల వరిని సాగు చేసేటప్పుడు సీడ్రిల్ను ఉపయోగించి పొడిదుక్కులో విత్తుకోవడం వల్ల విత్తన మోతాదు తగ్గుతుంది విత్తనం వరుసల్లో పడుతుంది నేరుగా విత్తే వరి విధానం వల్ల రైతుకు వనుగూరే ప్రయోజనాలను సాగులో మెలకు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల చూసినా కూడా మనకు ఈ కాల్వల్లో మరియు చెరువుల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు అనేది లభ్యత లేకుండా ఉంది అదే రకంగా నీటి అనేది కూడా ఆలస్యంగా విడుదల చేయటం అనేది జరుగుతూ ఉంది సో ఇటువంటి పరిస్థితులే కాకుండా దమ్ము చేసి నాటే పద్ధతిలో మనకు ఇప్పుడు కూలీల ఖర్చు అనేది మరియు ట్రాక్టర్లు మరియు దమ్ము చేయడానికి అయ్యే ఖర్చు కూడా ఇప్పుడు ఎక్కువగా ఉండటం ద్వారా మనకు ఈ వరిలో ఈ నికర ఆదాయం అనేది రాకుండా ఉంది ఈ సమస్యను మనము పరిష్కరించేందుకు ప్రస్తుతము నేరుగా వరిని విత్తుకునే పద్ధతి అనేది ఒకటి అందుబాటులో ఉంది మనము నేల తయారీ కనుక చూసినట్లయితే తొలకరి వర్షాలను ఉపయోగించుకొని ఒకటి నుంచి రెండుసార్లు కల్టివేటర్ తోటి మరియు ఒకసారి రోటోమేటర్ని వేసి మనము బాగా దున్నుకొని చదును చేసుకోవాల్సి ఉంటుంది మనము ఈ వరిని సీడ్ డ్రిల్ అనే పరికరం తోటి విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సీడ్ డ్రిల్లో మనం చూసినట్లయితే విత్తుకునే దూరం దాదాపుగా మనకు ఇరవై ఐదు సెంటీమీటర్లు వరుసకి వరుసకి మధ్య మరియు ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు ఒక మొక్కకి మొక్కకి మధ్య పడేటట్టు మనము సీడ్ డ్రిల్ పరికరంతో విత్తుకోవాలన్నమాట ఈ నేరుగా విత్తుకునే వరిని మనము విత్తుకునే సమయం చూసినట్లయితే జూన్ పది నుంచి జూలై ఆఖరి వరకు కూడా విత్తుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా మనము ఈ స్వల్పకాలిక రకాలను అయితే మనం జూలై ఆఖరి వరకు విత్తుకోవచ్చు మధ్యకాలిక రకాలైతే గనక జూలై పదిహేను వరకు విత్తుకునేందుకు సమయం అనేది ఉంది విత్ విత్తనం మోతాదు గనక గమనించినట్లయితే సన్న రకాలకైతే ఎనిమిది నుంచి పది కిలోలు అదే దొడ్డు గింజ రకాలకైతే పది నుంచి పన్నెండు కిలోలు ఒక ఎకరానికి విత్తనం అవసరం పడుతుంది నేరుగా విత్తుకునే వరిలో మనకు ఈ కలుపు సమస్య అనేది అధికంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అది దాదాపుగా నలభై ఐదు రోజుల వరకు కూడా మనము పొలంలో కలుపు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది విత్తుకున్న వెంటనే నలభై ఎనిమిది గంటల లోపుగా మనం పెండిమిథాలిన్ అనే ముప్పై ఈసీ అనే ఒక కలుపు మందునైతే ఒక లీటరు ఒక ఎకరానికి కలిపి నేలలో తేమ ఉన్నప్పుడే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకు ఇరవై మరియు ఇరవై ఐదు రోజుల వశలో కలుపు ఉన్నప్పుడు బిస్పరిబ్యాగ్ సోడియం అనే మందు అయితే వంద నుంచి నూట ఇరవై మిల్లీ అదే రకంగా పెనాక్సిలామ్ మరియు సహెలోఫా బ్యుటైల్ అనే కాంబినేషన్ మందు అనేది ఒకటి అందుబాటులో ఉంది ఇదైతే ఎనిమిది వందల మిల్లీ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఈ నేరుగా విత్తిన వరిలో మనము ఈ కలుపు మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుకలో కలిపి చల్లకూడదు కేవలం పిచికారీ అనేది చేసుకోవాలి ఈ పోషక యాజమాన్యం విషయానికి వస్తే వరికి నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాష్ అనేది అవసరం ఉంటుంది ఒక ఎకరానికి దీన్ని అందించేందుకు మనము నూట నాలుగు కిలోల యూరియా మరియు నలభై మూడు కిలోల డిఏపి మరియు ఇరవై ఐదు కిలోల పొటాష్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది మొత్తం భాస్వరాన్ని డిఏపి రూపంలో అడుగులోనే వేసుకోవాల్సి ఉంటుంది సగభాగం పొటాష్ని దుక్కిలో ఇంకొక సగభాగం పొటాషు ఆఖరి దఫా నత్రజనిని వేసేటప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది అయితే నేరుగా విత్తిన వరిలో ఈ నత్రజని యాజమాన్యం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనకు నత్రజనిని దుక్కిలో వేసుకుంటే మనకు ఈ కలుపు సమస్య అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ నత్రజని ఎరువును మూడు సమభాగాలుగా చేసి మొదటి దఫా నత్రజనిని విత్తుకున్న పదిహేను నుంచి ఇరవై రోజుల తరువాత రెండవ దఫా ఏమో పిలక దశలో మూడవ అంకుర దశలో వేయవలసి ఉంటుంది నేరుగా విత్తిన వరిలో దాదాపుగా మనము పన్నెండు కిలోల నత్రజని అనేది అధికంగా వేయవలసి ఉంటుంది దిగుబడులు చూసినట్లయితే దాదాపుగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాల్లో అంటే ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల దిగుబడిని మనం పొందవచ్చు అయితే ఈ నేరుగా విత్తిన వరి వల్ల మనకు ప్రయోజనాలు ఏంటి అని మనం చూసినట్లయితే కరెక్ట్గా సమయానికి మనం విత్తుకోవచ్చు ఇంకొకటి ఒక పది రోజులు మనకు కాల పరిమితి అనేది తగ్గటంతో పాటుగా మనము ఇది తొందరగా ఒక నెల ముందుగానే మనము విత్తుకున్నాం కాబట్టి ఈ రెండవ పంటని మనము తీసుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంటుంది సో ఈ విధంగా నేరుగా విత్తే వరి పద్ధతిని సాగు చేసి అధిక దిగుబడి పొందాల్సిందిగా కోరుతున్నాను